ఇక ఈ స్టడీ, ఆత్మసాక్షి గ్రూప్ చేసిన స్టడీ లేదా విశ్లేషణ, దీంట్లో రాష్ట్రంలో పరిస్థితి గురించి కానీ అలాగే ఓట్ల శాతం గురించి కానీ వివిధ తరగతులు నాయకుల పట్ల భావనలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం ఊహిస్తున్న దానికి దగ్గరగానే ఉన్నాయి. ఉదాహరణకు మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా పార్టీల వారీగా ఓటర్లు చీలిపోయారు. పార్టీల వారీగాను చీలిపోతారు, కులం ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ విభజన చాలా ఎక్కువగా ఉంది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల. మూడోది వాలంటీర్లు అనేవాళ్ళు ఉండటమా లేదా గ్రామ సచివాలయాలు, సంక్షేమ పథకాలు. ఒకటి వైసీపీ అమలు చేస్తున్నవి, టీడీపీ వాగ్దానం చేస్తున్నవి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు, ఇది ఏమాత్రం పొంతన లేని పొత్తులాగా అయింది. అసహజ మైత్రిలాగా మారింది. అది కూడా చాలా ప్రభావం చూపింది. మొదట్లో ఇది మైనార్టీలు అన్నారు కానీ తర్వాత అది తగ్గించారు కొన్ని సెక్షన్స్, కానీ అది ఉంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, సచ్ ఆ స్కూల్ బిల్డింగ్స్, హాస్పిటల్స్, ఆర్బీకే కన్స్ట్రక్షన్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్, ఈ మౌలిక సదుపాయాలు. ఇందులో కొన్నేమో మేము నాడు నాడు ఇట్లాంటివి చేసామని వీళ్ళు చెప్పినప్పటికీ రోడ్లు, రేవులు ఇట్లాంటివి కూడా కొన్ని చేసినవి, చేయనివి కూడా ముఖ్యంగా అదొక సమస్య. లాండ్రాలు, శాంతి భద్రతలు, విద్యుత్ శక్తి బిల్లులు పెంచడం అనేది ఒక ముఖ్యమైన సమస్య అయింది. చివరిలో వచ్చింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా చాలా ప్రభావం చూపించింది. ఎమ్మెల్యే సీట్లు పంచుకోవడంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎట్లా పడితే అట్లా మార్చుకోవటం, అసలు ఒకరి సీట్లు ఒకరికి, వాళ్ళు వచ్చి ఈ పార్టీలో చేరడం, దీనివల్ల దానికి గౌరవము, విశ్వసనీయత దెబ్బతిన్నాయి ఓటర్ల దృష్టిలో. ముందే తక్కువ దానికోసం. అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమంగ్ ఓటర్స్, అంటే ఈ కూటమి ఓటర్లలో విశ్వాసం తేలేకపోయింది. అలాగే ప్రధాన ప్రతిపక్షాలని రెండు కూడా సమస్యల మీద కాకుండా వ్యక్తిగతమైన అంశాలు, దూషణలు వీటిలో ఉండడం, వాళ్ళు వీళ్ళని అంటాం, వీళ్ళు వాళ్ళని అంటాం, దాంతో అది ఒక కృత్రిమ వాతావరణం ఏర్పడింది. అలాగే వాలంటీర్లకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ అంతకుముందు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత జీతాలు పెంచుతూ ఉంటాం, ఇదంతా కూడా ఒక విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇన్ని ఉన్నవే ఎక్కువ సంక్షేమాలు పంచిపెడతారనుకుంటూ మళ్ళీ అంతకంటే ఎక్కువ వాగ్దానాలు చేసినప్పుడు వీటికి డబ్బులు ఎక్కడ చేస్తారు, ఏ మేరకు అమలు జరుగుతాయి, గతంలో అమలు జరగలేదు కదా, ఇలాంటి ప్రచారం కూడా పనిచేసినట్టు కనిపిస్తుంది. వీళ్ళ స్టడీ ప్రకారం ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అన్నప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డికి 45%, చంద్రబాబు నాయుడుకి 34%, పవన్ కళ్యాణ్కు 8%, ఇతరులకు 3%, ఏం చెప్పలేమన్నాడు 10%. అంటే వ్యక్తిగతంగా యాక్సెప్టబిలిటీ, ఆమోదయోగ్యత జగన్మోహన్ రెడ్డికి 11 పాయింట్స్, అంటే ఈయనకు 34 అయితే ఆయనకు 45. ముఖ్యమంత్రి పని ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది, సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 15%, పర్లేదు బాగుంది, మంచిగా ఉందనేవాళ్ళు 30%, యావరేజ్గా ఉంది, సగటుగా ఉంది అంత అనేవాళ్ళు, కొంతవరకు సంతృప్తి అనేవాళ్ళు 12%, బాగలేదు అన్నవాళ్ళు 34%, 34% మంది బాగాలేదు, అసంతృప్తిగా ఉన్నామన్నారు, చెప్పలేమన్నవాళ్ళు 9%. ఏ పార్టీ వల్ల ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, మరి ఇది కూడా ముఖ్యమైనది. మరి అభివృద్ధి, సంక్షేమం, వాళ్ళ సంక్షేమం, వీళ్ళది అభివృద్ధి, ఇలాంటి చర్చ జరిగింది కదా. దీని మీద చూసినప్పుడు వైఎస్ఆర్ పార్టీ బాగా అభివృద్ధి చేస్తుందని 47% మంది చెప్పినట్టుగా ఈ స్టడీ చెప్తుంది. ఎన్డీఏకు 41%, ఇతరులు 4%, చెప్పలేని వాళ్ళు 8%. ప్రణాళికల వారీగా చూసినప్పుడు కూడా వైసీపీ మేనిఫెస్టో ప్రణాళిక 40% మందిని ఆకర్షిస్తే 35% టీడీపీ మేనిఫెస్టో ఆకర్షించింది. అసలు ఈ రెండింటిని నమ్మని వాళ్ళు 19% ఉన్నారు. ఆ తర్వాత వాలంటరీ సిస్టమ్ అనేది ఉండాలి ఉపయోగం అనేవాళ్ళు 40% ఉన్నారు, పౌరులకు ఉపయోగం అని. బాగుంది, కొంతవరకు పనికి వస్తుందనే వాళ్ళు 22%, బాగాలేదు, పనికిరాదు అనేవాళ్ళు 28%, చెప్పలేని వాళ్ళు 10%, అంటే 62% మంది బాగుంది,
రాజధాని సమస్య. రాజధానులు మూడు రాజధానులు ఉండాలని అనేవాళ్ళు 33% ఉన్నారండి. ఇది మరి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు అక్కడ ఉన్నది. అమరావతి మాత్రమే ఉండాలనే వాళ్ళు 23%, అసలు అది సమస్య కాదన్న వాళ్ళు 32%, చెప్పలేని వాళ్ళు 12%. కరోనా సమయంలో ప్రభుత్వం బాగా పనిచేసిందనే వాళ్ళు 34%, కొంతవరకు సంతృప్తి చెందామనే వాళ్ళు 27%, సంతృప్తి చెందలేదనేవాళ్ళు 21%, చెప్పలేని వాళ్ళు 18%, అంటే 34-27, 61% మంది సంతృప్తి చెందారు. పొత్తు మీద, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మీద, ఇది అవకాశవాదం అని దాన్ని బలపరచమని చెప్పేవాళ్ళు 44% మంది ఉన్నారు. మేము బలపరుస్తున్నాం కానీ దాని పద్ధతులు బాగాలేవని వాళ్ళు 39%, అసలు చెప్పలేని వాళ్ళు 17%. సో ఎందుకు ఈ కూటమి విశ్వాసం పొందలేకపోయిన అంతమంది చెప్పారు అంటే, వీళ్ళ ప్రచారం టీడీపీ కూటమి ఏం చేస్తుంది, ఏ పథకాలు అనే దాంట్లో విశ్వాసం కలిగించలేదు. నమ్మకం లేకపోవడం మొదటి పెద్ద సమస్య. తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా దాన్ని తొలగించి మేము వస్తామని చెప్పడం వ్యక్తిగత విమర్శలు తప్ప విధానపరమైనది ఎక్కువగా లేకుండా పోయింది. ఈ కూటమి కూడా పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా వాటిని ఎంచుకోవడంలో ఒక పద్ధతి, ఒక క్రమానుగతమైన కారణాలు లేవు అని వీళ్ళు అంటారు. టీడీపీ పోటీ చేసే 144 నియోజకవర్గాల్లో సుమారు 22 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు అసలు సరిగ్గా లేదు, 22 మంది అండి. బీజేపీ టీడీపీ పొత్తుతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నియోజకవర్గాల్లో 15 నుంచి 17 మంది స్థానాల్లో టీడీపీ పోల్స్ అసలు ఏమాత్రం అనుకూలత లేదు వాళ్ళకు, పోగొట్టుకున్నట్టుగా ఉంది. సో మోదీకి వ్యతిరేకంగా ధర్మ పోరాటం ఇవన్నీ చేసి ఇది చేసిన చంద్రబాబు వెళ్ళి ఎలా కలిశాడు, అది కూడా ఆయన్ను అరెస్ట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఎలా కలుస్తాడు, ఇట్లాంటివి ఇంకా కొన్ని కారణాలు ముఖ్యంగా పొత్తుకు వీటన్నిటికి సంబంధించి వైసీపీకి కూడా ఉన్నాయి. అవి ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి వాళ్ళు చేసిన ప్రచారాన్ని వీళ్ళు తట్టుకోలేకపోయారు. మూడవది విమర్శనం ఎక్కువ, సమాధానం లేవు. అభివృద్ధి చేశామనే వాళ్ళు కూడా అయితే ఉద్యోగాల గురించి కూడా వాళ్ళు ఏమీ మెప్పించలేకపోయారు. రాజధాని అంశం అనేది ముఖ్యమైనది కాదు, దానివల్ల ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. మొత్తానికి వీటన్నిటి అయిన తర్వాత చూస్తే వైసీపీకి 50% ఓటింగ్ ఉంది, అంటే దాదాపు సగం గతం సగం. అంతే టీడీపీ కూటమికి 46.28%, అంటే తేడా 3.25% వీళ్ళకి, అంటే 3.75% తేడా. కాంగ్రెస్కు 2.2%, ఇది అందరూ అనుకున్నది, కాంగ్రెస్ వస్తే ఓట్లు చీలిపోతాయి. 2.2%, ఇతరులు 1.55%. ఇవన్నీ కలిసి వైసీపీకి 126, టీడీపీకి 49, ఇతరులకు. ఇది ఈ లెక్క. ఇంకా జిల్లాల వారీగా ఎలా ఉందో మనం మళ్ళీ చూద్దాం.